హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బస్. ఇండియా మరియు ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న టెస్ట్ మ్యాచ్లో పరిస్థితులు మారిపోయాయి. ప్రస్తుతం అయితే బ్యాడ్ లైట్ కారణంగా మ్యాచ్ను ఆపేశారు. భారత్ 125 పరుగులు చేసి 4 వికెట్లు కోల్పోయింది. రెండో రోజు ఆటను మాత్రం అద్భుతంగా మొదలుపెట్టారు. ఎంతలా అంటే, కొన్ని సంవత్సరాల తర్వాత మన ఇండియన్ ఓపెనర్లు దుమ్ము దులిపేశారనే చెప్పాలి. కానీ ఏమైందో తెలియదు, రోహిత్ శర్మ దగ్గర స్టార్ట్ అయింది. రోహిత్ శర్మ వికెట్తో లంచ్ బ్రేక్ తీసుకున్నారు. రాబిన్సన్ బౌలింగ్లో 36 పరుగులు చేసి అవుట్ అయ్యాడు రోహిత్ శర్మ. 30 నర్వస్ లాగా ఉంది రోహిత్ శర్మకు. అద్భుతమైన స్టార్ట్తో వస్తున్నాడు, కానీ 30స్లోకి వచ్చేసరికి అవుట్ అయిపోతున్నాడు. గత సిరీస్లో రోహిత్ శర్మ పరిస్థితి ఇలానే ఉంది. ఇక పుజారా మరొకసారి ఫెయిల్ అయ్యాడు. కేవలం 4 పరుగులు చేసి అవుట్ అయిపోయాడు ఆండర్సన్ బౌలింగ్లో. ఆ వెంటనే విరాట్ కోహ్లీ ఫస్ట్ బాల్కే గోల్డెన్ డక్అట్గా వెను తిరిగాడు. గత కొంతకాలంగా కోహ్లీ కొంచెం ఇబ్బంది పడుతున్నాడు. ఖచ్చితంగా ఈ సిరీస్లో వాటన్నిటికీ సమాధానం చెప్తారని అందరూ భావించారు. కానీ మొదటి బాల్కే గోల్డెన్ డక్ అవడంతో ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. మళ్ళీ 44 ఓవర్లో మరొక వికెట్. అనవసరపు రన్ కోసం ప్రయత్నించి రహానే అవుట్ అయ్యాడు. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ అందరూ బ్రేక్లో ఏం తాగారు, ఎందుకు ఇలా అవుట్ అవుతున్నారో అని చెప్పి కొత్త కొత్త మీమ్స్తో ఇండియన్ క్రికెటర్స్ని ఆడుకుంటున్నారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.